అందరికి నమస్కారం. మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ మా విలేజ్లో ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా మా విలేజ్లో చాలామంది రైతులు కొన్ని ఆర్గానిక్ బియ్యాన్ని పండించి ఇప్పుడు తిరుమలలో ఇది ప్రసాద రూపంలో తిరుమలకి వెళ్ళిన తర్వాత ప్రసాద రూపంలో భక్తులకు చేరుతుంది. సో దాని గురించి ఈరోజు ఈ కార్యక్రమం మా మిత్రులు మా దర్శకులు అలాగే మా శ్రీకాంత్ గారు రవీందర్ రావు గారు మా బ్రదర్స్ అందరం కలిసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేస్తున్నాం. సో దీని ద్వారా ఈరోజు దీని గురించి ఇంకా క్లుప్తంగా మా బ్రదర్ నరసింహారెడ్డి గారు మీకు తెలియజేస్తారు. అస్మద్గురుభ్యో నమః. పరమ పూజ్య శ్రీ 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 త్రిదండ్రి రామానుజాచార్యర స్వామి వారి మంగళ శాసనాలతో మా కుటుంబం మా గ్రామ రైతులు అందరూ కలిసి మాపల్లె అనేటువంటి ఒక ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం. చాలామంది ఈ ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. ఆలయంలోకి మనం ఎట్లాగైతే భగవంతుని ఆరాధన కోసం పవిత్రంగా వెళ్తామో మా రైతులు కూడా అంతే పవిత్రంగా తమ క్షేత్రాల్లోకి వెళ్ళి భగవంతుణ్ణి తమ క్షేత్రంలోనికి తీసుకువచ్చి ఆయనతో పాటు చేసినటువంటి వ్యవసాయం కనుక ఇది ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం. మామూలుగా మనం ఏదైనా ఆహారాన్ని చేతికి ఇస్తే అది భోజనం అవుతుంది, అదే ఆలయంలోకి వెళితే అదే ఆహారం అదే తిండి గింజలు స్వామికి నివేదన చేసి మనకు అందిస్తే ప్రసాదం అవుతుంది, అవే నీళ్ళు ఆలయంలో అయితే తీర్థం అవుతుంది. అంత పవిత్రంగా ఈ రైతులు చేస్తున్నటువంటి ఈ వ్యవసాయానికి ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం అనేటువంటి నామకరణం చేశాం. ఆధ్యాత్మికత ఎందుకు అవసరమంటే ఆలోచనలు పరిపూర్ణత్వం సాధించడం కోసం అనేటువంటి భావనతో చేస్తున్నటువంటి వ్యవసాయం. అయితే ఈ వ్యవసాయానికి చేయుతగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా 365 రోజులకు స్వామి సేవలో ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల సమయంలో చేసినటువంటి నివేదనలు 365 రోజులకు 365 రకాల ధాన్యం, ఈరోజు వండినటువంటి ధాన్యం నివేదన చేసినటువంటి ధాన్యం మళ్ళీ సంవత్సరం తర్వాతే చేస్తారు. అందుకని అతి ప్రాచీనమైనటువంటి మన ధాన్యాన్ని మన విత్తన వ్యవస్థని మెరుగుపరచడం కోసమని పైగా ఆహార ధాన్యాలు ఏవైతే మనం ఈరోజు సమాజంలో తీసుకుంటున్నామో అవన్నీ విషపూరితమైనవి కనుక మళ్ళీ పురాతన వ్యవస్థని పునరుద్ధరించడంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములను చేసి మాకు దాదాపు 11 రకాల విత్తనాలు పోయిన సంవత్సరం ఇచ్చారు. మేము 11 రకాల ధాన్యాన్ని పండించాం 24 మంది రైతులు కలిసి. ఆ ధాన్యం ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు. ఆ పేర్లు వింటేనే కొత్తగా ఉంటాయి. బహుశా సమాజంలో ఇప్పుడున్న మీ తరం ఎవరికి కూడా మా తరానికి కూడా తెలియదు. ఆ పేర్లు వింటే పులకించిపోతాం. ఆ పేరు ద్వారా ఆ బియ్యంలో ఏ లక్షణాలు ఉన్నాయి, ఏ ఔషధ విలువలు ఉన్నాయి, అసలు మనకు ఆహారమే ఔషధం, మళ్ళీ కొత్తగా ఔషధాలు వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ వ్యవస్థని భగవంతుడు భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడికక్కడ వ్యవస్థ చేశాడు. కానీ మానవుడు దాన్ని ఛిద్రం చేసుకున్నటువంటి సందర్భంలో కరోనా అనేటువంటి మహమ్మారి చెడు ఎంత చేసిందో తెలియదు, కానీ ఒక మంచి ఏం చేసిందంటే మనందరినీ మేల్కొల్పింది. మీ ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించాలనేటువంటి ఒక హెచ్చరిక చేసి ఇప్పుడు ఈ ధాన్యాల పట్ల యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కానీ పండించేవాడేవాడు అందరము రెగ్యులర్గా మనం చేసే వ్యవస్థలో మునిగిపోయినాము. అందుకని ఈ రైతులకి టీటీడీ వారు చేయుతనిచ్చి మీరు పండించి ముందు స్వామికి సమర్పించండి, ఆ ఆహారంగా కాకుండా దీన్ని నివేదన చేసిన తర్వాత ప్రసాదంగా అందరికి అందిద్దాం, ఆ తర్వాత ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ఈ దేశంలో అన్ని దేవాలయాల్లో కూడా ఈ ధాన్యాల ద్వారా అనిల్ రావిపూడి రాజుగారు